ఎట్టకేలకు భారతదేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. రేపే ఆ శుభ ముహూర్తం. యాక్చువల్గా 2020 ఆగస్ట్ 15లోనే అన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దఫాల్గా ఇదే పోతూ చివరికి ఇదిగో రేపు ముహూర్తం పడింది, జనవరి 16. గుడ్, వ్యాక్సిన్లు ఇస్తున్నారు, కరెక్టే. ఎంతమందికి ఇస్తున్నారు, కండిషన్స్ ఏంటి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మొత్తం 30 కోట్ల మందికి, బట్ ఫస్ట్ ప్రయారిటీ 3 కోట్లు. ఇందులో మొదటి కోటి వచ్చేటప్పటికేమో ఆరోగ్య కార్యకర్తలకి, ఇందులో కొంతమంది డాక్టర్లు మాకు వద్ది వ్యాక్సిన్ అంటా ఉన్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెండు. కోవిషీల్డ్ వచ్చేసరికి సీరం ఇన్స్టిట్యూట్ది, కోవాక్సిన్ వచ్చేటప్పటికి మన భారత్ బయోటెక్ వద్ది. వాళ్ళు ఎందుకు వ్యాక్సిన్ వద్దంటున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, మనం గతంలో డిస్కస్ చేస్తాం. జస్ట్ ఒక మాట చెప్పాలి అంటే, ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఫుడ్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఇన్ కేస్ ఎలర్జీ రిలేటెడ్ ఏమైనా ఉన్నా, ఇన్ బాడీలో ఇంటర్నల్గా ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నా ఇబ్బందులు తలెత్తవు, అండ్ మోర్ ఓవర్ వీటి మీద ఇంకా కొన్ని డౌట్స్ డాక్టర్లకు ఉండిపోయింది. కానీ 30-40% రెడీగా ఉన్నారు, దే ఆర్ విల్లింగ్ టు టేక్ ద వ్యాక్సిన్. సో రిమైనింగ్ వాళ్ళని కూడా సన్నద్ధం చేసి వాళ్ళకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వండి, వాళ్ళకి వ్యాక్సిన్లు ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం మీద పెట్టేసింది గవర్నమెంట్. సో 1 కోటి మంది నర్సులు, డాక్టర్లు వాళ్ళు. నెక్స్ట్ 2 కోట్ల మందిలో ఫ్రంట్ లైన్ వారియర్స్. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్ గా జనాల్లో ఉండేవాళ్ళు, డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు, లైక్ ఇటువంటి వాళ్ళు, చెత్త చెత్తం ఏరేసేవాళ్ళు లైక్ వీళ్ళు, అదేవిధంగా శానిటరీ సిబ్బంది వాళ్ళు, అండ్ నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా కొంతమంది. సో వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా 2 కోట్ల మంది. సో 3 కోట్ల మంది వాళ్ళు. వీరి తర్వాత 27 కోట్ల మంది. ఈ 27 కోట్ల మంది ఎవరు అన్నప్పుడు మనం గతంలో డిస్కస్ చేస్తున్నాం, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇందులో కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, వృద్ధులకి ప్రయారిటీ. 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కనుక ఇవ్వాల్సి వస్తే వ్యాక్సిన్, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది అన్న వేళ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్స్ లైక్ ఏమన్నా. తర్వాత మెయిన్ గా మన కండిషన్స్ అన్నవి ఏంటి అన్నప్పుడు, వారానికి 4 రోజులు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు, సోమవారం, మంగళవారం, గురువారం, అదేవిధంగా శుక్రవారం. మరలా చెప్తున్నా, సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. తర్వాత ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో డైలీ 30 మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తారు. మరలా చెప్తున్నా, ఒక్కో కేంద్రంలో డైలీ 30 మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తారు. కాబట్టి హడావుడి వద్దు, గొడవలొద్దు, ఎగబడతలేమి వద్దు, ప్రశాంతంగా వెళ్ళండి, వ్యాక్సిన్ ఇచ్చుకొని రండి. ఇక గర్భిణీ స్త్రీలకి వ్యాక్సిన్లు ఇవ్వద్దు అన్నారు. గర్భిణీ అనేది మీకు తేలలేదు, బట్ మీకు గర్భిణీ అన్న వేళ కనుక సిమ్టమ్స్ ఏమన్నా వాళ్ళు కనపడ్డా మీకు ఇవ్వరు. సో గర్భిణీలకి వ్యాక్సిన్లు లేవు. నెక్స్ట్ పిల్లలకి పాలిస్తున్నటువంటి బాలింతలు కనుక అయినట్టయితే వాళ్ళకి వ్యాక్సిన్లు లేవు. నెక్స్ట్ ఎయిడ్స్ ఇటువంటి క్రానిక్ డిసీజ్ ఏమైనా ఉంటే వాళ్ళకి వ్యాక్సిన్లు లేవు. నెక్స్ట్ 18 సంవత్సరాలు పిల్లలు కనుక అయినట్టయితే వాళ్ళకి వ్యాక్సిన్లు లేవు. ఓకే, సో మీకు అర్థం అవటానికి ఈ కండిషన్స్ చెప్పున్నాను. ఇక రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ వన్స్ ప్రారంభమైన తర్వాత ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కోవిన్ యాప్ లో మన ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నారు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయినాయా లేవా, అండ్ ఎవరెవరు ఏ రకంగా డేటా అనేది కలెక్ట్ చేస్తా ఉన్నారు, అండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ కనుక ఏమన్నా వస్తే మెడిసిన్ ఎలా ఫాలో చేస్తున్నారు, అండ్ మెడికేషన్ ఏదైనా ఫాలో అవ్వాలా లేదా, లైక్ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా రేపటి నుంచి అప్డేట్ ఉంటుంది. అండ్ నా సైడ్ నుంచి కూడా మన క్యాటలిస్ట్ అనిపించారని నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తా. సో రేపటి నుంచే వ్యాక్సిన్ ప్రక్రియ, సోమ, మంగళ, గురు, శుక్ర 4 రోజులు, ఒక్కో దానిలో 30 మందికి ఇస్తారు డైలీ, అండ్ డేటా అంతా కూడా నిక్షిప్తం చేస్తారు, ఎక్కడ ఏజెంట్ భయాలేమి వద్దు, ప్రశాంతంగా యాజ్ పర్ రూల్స్ అండ్ కోవిడ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫ్రేమ్ చేసినవి అవి ఫాలో అవుతూ వ్యాక్సిన్ చక్కగా వేయించుకోండి. కంగారు వద్దు, అపోహలు వద్దు, అన్నిటికి సంబంధించి హ్యాపీగా కూల్గా వ్యాక్సిన్ పట్ల సానుకూల దృక్పథంతో ఉండండి, అంటే పాజిటివ్ వేలో ఉండండి. భారత్ బయోటెక్ మనది, సీరం ఇన్స్టిట్యూట్ మనది, అండ్ ఈ వ్యాక్సిన్ వచ్చేసి సురక్షితం, దీని మీద ఎటువంటి డౌట్లు వద్దు. ఎక్కడన్నా ఎవరికన్నా ఎలర్జీస్ ఉండి ఇబ్బందులు వస్తున్నాయి అంటే వాళ్ళు దరిదాపులకు వెళ్ళవద్దని ఆల్రెడీ ముందే చెప్పున్నారు కాబట్టి అపోహలు ఇవేమి వద్దు. అండ్ క్లారిటీ నేను ఇచ్చున్నాను, ఎలా ఏంటని కూడా చెప్పున్నాను, కండిషన్స్ చెప్పున్నాను. సో కూల్గా ఉండండి, రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియలో మీ వంతు సహాయ సహకారాలు అందించండి, అండ్ మిగతా వాళ్ళని భాగం చేయండి.